హలో అండి, నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. ఈరోజు మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందామండి. అలాగే హార్వెస్ట్ చేసుకుంటూ ఒక మొక్కని, మామిడి మొక్కని రీపాట్ చేసుకుందాం. అలాగే ఇంకొన్ని పనులు చూద్దామండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా అయితే నేను పెట్టిన వీడియోలు అంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరే ముందుగా చూడొచ్చు. ఇప్పుడైతే మన గార్డెన్లో హార్వెస్ట్ చేసుకుందామండి. ఆర్గానిక్ హార్వెస్ట్. మన లో బడ్జెట్లో ఎవరైనా గార్డెనింగ్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ని చూడ తప్పకుండా చూడండి. ఎందుకంటే లో బడ్జెట్లో ఎలా గార్డెనింగ్ చేయాలి, అలాగే తక్కువ ఖర్చులో, అంటే ఖర్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా కొన్ని చేస్తాం కదా మనం, తక్కువ ఖర్చుతో ఎలా గార్డెనింగ్ చేయాలనేది మనం ఛానల్లో వీడియోస్ ఉంటాయండి. ఇలా తక్కువ బడ్జెట్లో చేయాలనుకున్న వాళ్ళు, తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు గార్డెనింగ్ చేయాలనుకున్న వాళ్ళు మన వీడియో చూసి చక్కగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాం. మనం వాటర్ బాటిల్లో అన్ని రకాల మొక్కలు చూపించాను కదండి. వాటర్ బాటిల్లో పచ్చిమిర్చి కోసాం, క్యాప్సికం కోసాం, అలాగే వంకాయలు కోసాం కదా. ఇప్పుడు టమాటోలు వంతండి. టమాటోలు చూస్తారు కదా ఇన్ని కాసాయో ఒక వాటర్ బాటిల్లో. ఒక అరకేజీ టమాటాలు అయితే కాసాయండి ఈ వాటర్ బాటిల్లో. నాకు చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయినాయో కాయలు అయితే. మేము సంక్రాంతికి ఊరు వెళ్ళామండి. వచ్చినప్పటికి వాటర్ బాటిల్ అవి పక్కకు పడిపోయి ఉన్నాయి గాలికి అనుకుండా, దానివల్ల కొమ్మ అనేది విరిగిపోయిందండి. ఇది కానీ వంకాయ మొక్కలు కానీ బాటిల్స్ అనేటికి గట్టిగా గాలి వేస్తే బ్యాలెన్స్ లెక్క పడిపోతాయి కదా. అందులో మొక్కలు పొడవుగా పెరగడం వల్ల పక్కకు పడిపోయి కొమ్మలు అనేవి విరిగిపోయినాయండి. దానివల్ల కొంచెం వంకాయ మొక్క అయితే చనిపోయింది, ఇదైతే కొంచెం డల్ అయింది వంగిపోవడం వల్ల. ఇప్పుడు ఈ కాయలన్నీ కోసేసిన తర్వాత మనం ఆ వంగిన కొమ్మలన్నీ కట్ చేసేసామంటే కనుక మొక్క మళ్ళీ చిగుర్లు వస్తాయి. చూసారు కదా ఎంత బాగా రెడీ అయినాయండి టమాటాలు అనేవి. నేనైతే ఇవి ముగ్గడానికంటూ స్పెషల్గా నేను ఏ కేర్ తీసుకోలేదండి. మామూలుగా అన్ని మొక్కలకి ఏమి ఇస్తాను, అలాగే వాటర్ మాత్రమే ఇచ్చేదాన్ని. మిగతా ఏం మీకు చూపిస్తూ ఉంటాను కదా ఎప్పుడన్నా ఏమన్నా ఇస్తే కనుక అలా ఇవ్వడం మాత్రమే చేస్తాను నేను. చాలా బాగా ముగ్గిరేయండి. చాలామంది మాకు టమాటాలు ముగ్గట్లేదని అడుగుతున్నారండి. వాళ్ళు మీకు ముగ్గకపోతే కనుక బాగా పులిసిపోయిన మజ్జిగని వాటర్లో కలిపేసి ఆ మజ్జిగ స్ప్రే చేయండి. మీరు స్ప్రే చేయడం వల్ల టమాటాలు చక్కగా కలర్ వస్తాయి, అలాగే మొక్క మొదట్లో కూడా పోసినా కాల్షియం అందుతుంది, చక్కగా సైజు పెరిగి కాయలు అనేవి మీకు పండుతాయి. కాబట్టి మీరు పుల్లటి మజ్జిగని వాడుకోవచ్చు అండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న కొమ్మలన్నీ నేను తీసేస్తున్నానంటే ఎండిపోయి కొంచెం ఇరిగిపోయి ఉన్నాయి కదా, అవన్నీ తీసేస్తే మళ్ళీ చిగుళ్ళు అనేవి వస్తాయి మనకి. అలాగే టమాటో ఈ కొమ్మలు కూడా కట్ చేసి మనం నాటుకున్నామంటే అవి కూడా బతుకుతాయండి, చక్కగా వస్తాయి. అలాగే వంగ మొక్క కూడా చూసారు కదా ఇది కూడా అండి పక్కకి విరిగిపోయిందండి. విరిగిపోవడం వల్ల ఈ మొక్క అయితే చనిపోయింది. ఇది ఇంతకుముందు కోసి చూపించాను కదా మీకు, వంకాయలు కోసి చూపించాను కదా అండి. ఒక మూడు కాయలు ఉన్నాయి, సైజు పెరగకముందు ఈ కొమ్మ విరిగిపోవడం వల్ల, మొక్క చనిపోవడం వల్ల మనకి కాయలు అయితే సైజు పెరగలేదండి. మళ్ళీ కట్ చేసి చూస్తాను ఒకవేళ బ్రతుకుతుందేమో. అలాగే మిగిలిన టమాటోలు కూడా కోసుకుందామండి. మన ఆర్గానిక్ టమాటోలు అండి ఇవి. ఎటువంటి మనం పురుగు మందులు అనేది వెయ్యం కదా. చూసారు ఎంత మంచి కలర్ వచ్చిందో. ఆ బాటిల్ ఉంగిపోయింది కాబట్టి కోస్తానండి, లేదంటే ఇంత మంచి కలర్ ఆ బాటిల్లో కూడా వచ్చిన తర్వాత కోద్దును నేను. కానీ అది ఎలాగ ఉంగిపోయింది కదా, కిందకి పడిపోతున్నాయి కదా, నేను కోసేస్తాను ఇంక నేను. అలాగే స్వీట్లు ఏమి ఉన్నాయండి రెండు, ఇంతకుముందు కూడా చూపించాను. మొన్న అయితే ఒక అర డజన్ పైనే కాయలు అయితే కోసేసానండి, వీడియో తీయలేదు కానీ అన్ని ఇదే కలర్ వచ్చాయండి. చక్కగా కోసేసాను, మా అమ్మాయి అయితే తినేసింది. అలాగే అంజీర్ కూడా అండి, దీని సైజు కూడా ఇన్ని రోజులకి మనకు రెడీ అవుతుందో చూపిస్తాను నేను. అలాగే ఇది ఒక టమాటో అండి. అలా టమాటో మొక్కలన్నీ మనకు చక్కగా రెడీ అయిపోయి కాయలన్నీ అయిపోయి మళ్ళీ కొత్త పూత అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే వంకాయలండి, ఇవి కూడా మీరు ఎప్పటికప్పుడు కాల్షియం అనేది ఇస్తూ ఉన్నారంటే కనుక మనకు చక్కగా కొత్త పూత వచ్చింది వచ్చినట్టు నిలుస్తుంది, సైజు కూడా బాగా పెరుగుతాయండి. ఇప్పుడు బీరకాయలు చూడండి చక్కగా ఇలా ఉన్నాయి కదా. ఇవి మనకు మంచి సైజు రావాలంటే మనకి పొడవు పెరగాలి, అలాగే లావుగా కూడా తయారవ్వాలంటే కాల్షియం అనేది చాలా అవసరం. కాల్షియం అది ఏం అంటే ఏమి ఇవ్వాలి అని అడుగుతున్నారండి. చాలా వీడియోలో కాల్షియం గురించి చెప్పాను నేను. మీరు ఎగ్షెల్స్ వెనిగర్ ఇచ్చుకోవచ్చు, బోన్ మీల్ ఇచ్చుకోవచ్చు అండి. అలాగే మనం తమలపాకులో వేసుకునే సున్నం ఉంటుంది కదా, ఒక పించ్ సున్నాన్ని మీరు వాటర్లో 1 లీటర్ నీటిలో కలిపేసి అది కూడా ఇవ్వచ్చు అండి కాల్షియంకి, ఎగ్స్ అది వాడిన వాళ్ళైతే కనుక. అలాగే రకరకాల మనం చాలా చెప్తున్నాం కదా మొక్కలకి ఇవ్వాల్సి ఇచ్చే పోషకాలన్నీ మన ఇంట్లోనే ఉండే వాటితో ఎలా ఇచ్చుకోవాలో చాలా రకాలు నేను వీడియోలు చేస్తానండి. మీరు ఒకసారి ఆ వీడియోలు చూసారంటే మీకు చాలా డౌట్లు అనేది క్లియర్ అవుతాయి. బీరకాయ అయితే చూడండి అసలు ఎంత పెద్దగా అయిందో చూడండి. నేను ఈ బీరకాయ విత్తనాలే అండి మీకు గివ్ అవేలో ఇచ్చిన సీడ్స్ అండి.
సైజ్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. నేలలో అయితే కనుక ఇంకా బాగా వస్తుంది. మంచి విత్తనాలండి ఆయన, నేను పదే పదే అడిగితే ఆయన ఆయన రైతులకు ఇచ్చే విత్తనాలు ఇస్తానండి, మీకు 100% మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పి ఇచ్చారు ఆ విత్తనాలు అయితే కనుక. అలాగే ఉందండి రిజల్ట్, చాలా సైజ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఇంకా మాకు కుండీల్లో ఇప్పటి నుంచో ఉన్న మట్టి వల్ల కానీ నేలలో అయితే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి, చాలా బాగా కాస్తాయి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, అవి కూడా కోసేసుకుందాం. అంతా ఆర్గానిక్ హార్వెస్ట్ అండి ఇదంతాను. దీనివల్ల మనకి మామూలు కెమికల్స్ వేసి పండించిన అంత హార్వెస్ట్ లేకపోయినా కూడా మనకి హెల్దీ అయిన కూరగాయలండి ఇవి. ఎటువంటి పురుగు మందులు, మీకు టేస్ట్లో కూడా వేరియేషన్ చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరు బయట కొన్న ఆకుకూరలకి, మనం ఇంట్లో పెంచుకున్న ఆకుకూరలకి రుచిలో చాలా తేడా ఉంటుందండి. చూసారు కదా మందార పువ్వులు కూడా అలా కంటిన్యూస్గా పూస్తూనే ఉన్నాయండి, రోజు పూస్తుంది, రోజుకి ఒక పువ్వు పైన పూస్తూనే ఉంటాయి ఈ మందార మొక్కలు. అలాగే ఇప్పుడు మనం మామిడి మొక్క ఉందండి, దాన్ని రీపాట్ చేసుకుందాం. ఇది ఎప్పటి నుంచో ఈ క్యారేజీ బ్యాగ్లోనే ఉందండి, దానివల్ల దానికి బలవత్ సరిపోక పెద్దగా పెరగట్లేదు. దీన్ని వేరే కుండీలోకి రీపాట్ చేద్దాం. అంటే మీరు ఇటువంటి మామిడి మొక్కలు గట్రా వేసుకోవాలంటే కొంచెం పెద్ద కుండీల్లో వేసుకోవడమే బెటర్ అండి, డ్రమ్ములు లాంటి దానిలో. కాకపోతే నేను ఇంకొంచెం పెద్ద సైజులో మారుస్తున్నాను అంతే అండి, ప్రస్తుతానికి అయితే దగ్గర అంత పెద్ద కుండీలు వేసే అవకాశం లేదు కాబట్టి వేరే కుండీల్లోకి రీపాట్ చేస్తాను దీన్ని. తర్వాత అవకాశం ఉంటే కనుక పెద్ద కుండీల్లోకి మార్చుకుంటాను నేను. ఇలా ఒక కుండీ ఉందండి నా దగ్గర ఖాళీగానే, ఆ కుండీలోకి మార్చేస్తున్నాను దీన్ని. పిల్లలకి కాలేజీలో ఓపెన్ చేసేయడం వల్ల మనకి వీడియోలు తీసేవాళ్ళు అంటూ ఎవరు లేరండి, అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్ని ఒక చేత్తో తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఇటువంటి చూపించడానికి. దీన్ని ఇలా వేసిన తర్వాత చాలా గట్టిగా ప్రెస్ చేయాలండి, ఏమాత్రం లూజ్ లేకుండా మట్టిని చాలా గట్టిగా నొక్కు పెట్టాలి. అప్పుడే దానికి లోపలికి గాలి అనేది చొరబడకుండా ఉండేటట్టుగా మనం రీపాట్ చేసిన తర్వాత గట్టిగా నొక్కున్నామంటే మొక్క బతికేస్తుంది 100%. లేదు సరిగా వేయలేదనుకోండి, గాలి కట్టి ఇటు ఊగిందంటే మొక్క డిస్టర్బ్ అవుతుంది, మొక్క చనిపోతుంది. కాబట్టి ఇలా గట్టిగా మట్టిని ప్రెస్ చేసుకోండి. అలాగే ఎప్పుడైనా మనం రీపాట్ చేసిన తర్వాత 1 లీటర్ నీటిలో 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కనుక వేసి మీరు పోసారంటే కనుక ఆ షాక్ నుంచి తట్టుకుంటుందండి మొక్క అనేది. మనం ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు షాక్ గురవుతుంది కదా, ఆ షాక్ నుంచి తప్పించుకుని మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది. అలాగే రీపాట్ చేసిన తర్వాత ఎప్పుడు దీన్ని షేడ్లో పెట్టుకోవాలండి. ఏ మొక్క అయినా సరే షేడ్లో పెట్టుకున్నామంటే తట్టుకుంటుందండి, లేదు డైరెక్ట్గా ఎండలో పెట్టేస్తే కనుక మొక్క తట్టుకోలేదు. కాబట్టి మీరు నీడలో పెట్టండి. అలాగే 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపి దీన్ని షవర్ చేస్తున్నట్టుగా పైనుంచి మొక్క అంతా తడిచేటట్టుగా పోస్తూ మొక్క మొదట్లో కూడా పోసామంటే కనుక మొక్క ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు రీపాట్ చేస్తే కనుక సాయంత్రం టైంలో రీపాట్ చేసుకోండి. నేనైతే అనుకోకుండా సడన్గా ఉదయం టైంలో చేశాను, కానీ ఇప్పుడు సాయంత్రమే చేస్తానండి. సాయంత్రం టైంలో చేసుకుంటే సేఫ్టీ, ఎందుకంటే రాత్రి అంతా చల్లగా ఉంటుంది కాబట్టి మొక్కకి ఇబ్బంది కలగదు. ఇప్పుడైతే ఎండ పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడదు. కాబట్టి మ్యాక్సిమం దీన్ని నీడలో పెట్టుకోవడానికే ట్రై చేయండి. ఒక 1 వీక్ అన్న నీడలో ఉంచామంటే, అదే కొంచెం షేడ్లో ఉంచామంటే మొక్కకి ఇబ్బంది ఉండదు. అలాగే మీకు ఒకటి చూపించాలనుకున్నానండి, వాటర్ బాటిల్లో మందార మొక్క అండి. ఇది 1/2 లీటర్ వాటర్ బాటిల్లో నేను మందార కొమ్మ కట్ చేసి పెట్టాను నేను, చాలా బాగా వచ్చిందండి. మొగ్గలు చూస్తే మీకు కనిపిస్తున్నాయి కదా, అలాగే చక్కగా పువ్వు కూడా పూస్తుందండి. ఈరోజు నేను ఉదయాన్నే చూశాను, వెళ్ళి తర్వాత కొంచెం పని అయిన తర్వాత వెళ్ళి వీడియో తీసి పెడదాం అనుకున్నలోగా మా హౌస్ ఓనర్ గారు మనవరాలు అయితే వెళ్ళి ఆ పువ్వు అయితే కోసేసుకుందండి. లేదంటే మీకు కూడా చూపించేదాన్ని, నెక్స్ట్ ఈ మొగ్గ విడిచిన తర్వాత చూపిస్తాను నేను. వాటర్ బాటిల్లో మన మందారాలు కూడా చక్కగా పూయించేసుకోవచ్చని మీకు అర్థమై ఉంటుందండి. అంత 1/2 లీటర్ బాటిల్లో కూడా మందార పువ్వులు చాలా పెద్ద సైజు కూడా పువ్వు పూస్తుందండి, మీకు పెద్ద చెట్టు కంటే పెద్దగా పూస్తుంది పువ్వు. మీకు చూపించడానికి నాకైతే అవకాశం రాలేదు కోసేయడం వల్ల. చూసారు కదా మన మందార మొక్కలు కూడా చక్కగా పెంచేసుకోవచ్చు వాటర్ బాటిల్లో. అలాగే మిర్చి టమాటోలు ఇవే కాకుండా మందార మొక్కలు అలాగే గులాబీ మొక్కలు అవి కూడా చూపిస్తానండి మీకు తొందరలోనే. అలాగే మా చెట్టు గోరింటాకు ఉందండి, చాలా రోజులు అయిపోవడం అయింది కోసి, దానివల్ల మొక్క అంతా డల్ అయిపోయిందండి ఆకు కోయకపోవడం వల్ల. ఎప్పుడైనా మనం పూసిన పువ్వులు కాసిన కాయలు ఎలా కోసేస్తామో ఆకుకూరలు కూడా అలాగే మనం కోసేయాలండి ఆకులు కూడాను, లేదంటే మొక్క డల్ అయిపోతుంది. ఇది ఎండిపోయి ఆకంతా రాలిపోతుందండి, నాకు కోయడానికి కుదరట్లేదు, దానివల్ల మొక్క డల్ అయిపోయి సరిగా పెరగట్లేదు. కాబట్టి ఈరోజు గుర్తుంచుకుని మరి ఈ గోరింటాకు అయితే నేను కోసేస్తున్నాను, మొత్తం ఆకంతా కోసేస్తానండి. కోసి చిగుర్లు కట్ చేసి మనకు దానికి ఏదైనా కొంచెం ఎరువు వేసామంటే మళ్ళీ చక్కగా పెరిగిపోతుంది మొక్క అనేది.
కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.